టీనేజ్ టెంప్టేషన్స్కి సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకు మనతో ఉన్నారు డాక్టర్ సి వీరేందర్ గారు సైకాలజిస్ట్ నమస్తే అండి వెల్కమ్ టు లైవ్ షో అలాగే ఎం శ్రీనివాసరావు గారు ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో శ్రీనివాసరావు గారు ఇక సామాజికవేత్త దేవి గారు కూడా ఉన్నారు వెల్కమ్ టు అవర్ షో అండి ముందుగా మీరు చెప్పండి వీరేందర్ గారు ఈ టీనేజ్ టెంప్టేషన్స్ అనేవి చాలా దారుణంగా తయారవుతున్నాయి పరిస్థితులు ఈరోజు రేపు చూస్తే సో ముఖ్యంగా ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలి మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు అంటే టీనేజ్ టెంప్లేషన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళకు సరైన అవగాహన కలిగించాలంటే చిన్నప్పటి నుంచి అంటే ప్రైమరీ సెక్షన్ దాటిన తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచే పిల్లలకు వాళ్ళ ఆలోచనల తీరు మీద పైన ఏ రకమైన ఆలోచనలు ఏ పరిస్థితుల వల్ల వస్తాయి ఏ రకమైన ఉద్వేగాలు ఏ సిచ్యువేషన్లో వాళ్ళకు జనరేట్ అవుతాయి అనే విషయాల పట్ల అవగాహన కలిగించాలి దానికి సంబంధించిన విషయాలను కూడా మనం పాఠ్యాంశలో పొందుపరచాలి అది పరీక్షకు సంబంధించిన పాఠ్యాంశాల కాకుండా ఒక యాక్టివిటీ బేస్లో ఇంట్రడ్యూస్ చేయగలగడం చేస్తే పిల్లలకి నిజంగానే ఓహో నాకు ఈ వయసు ఉంది ఈ వయసులో ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంది అని ఒక అండర్స్టాండింగ్ కలుగుతుంది అది దాటిన తర్వాత టీనేజ్లకు ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీర్ కావచ్చు లేదు బయట జరుగుతున్న గ్లోబలైషన్ ఎఫెక్ట్ కావచ్చు లేదు హార్మోన్లు చేంజెస్ అంటే ఒక పిల్లవాళ్ళ నుంచి టీనేజ్ వైపు వెళ్ళిన తర్వాత డెఫినెట్గా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది సో నాకు వచ్చే ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఈ హార్మోన్లో ప్రభావం కూడా ఉంటుంది వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్సింగ్ నౌ ఇట్ మే నాట్ బి టోటలీ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ అనే ఆలోచన క్రియేట్ చేయగలిగే పనులను చేసినప్పుడు డెఫినెట్గా విద్యార్థి లోపల ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళను వాళ్ళే వాచ్ చేసుకోగలిగే పరిస్థితి వాళ్ళకు వస్తుంది సో ఇలాంటి ఎమోషన్స్ వల్లనే పిల్లలు ఇమ్మీడియట్గా స్నేహాలు అవతల వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకోకుండానే స్నేహాలకి వెళ్ళడం ఆ స్నేహము ఒక్కోసారి ప్రేమ అని అనుకోవడం దానివల్ల కొన్ని రోజుల తర్వాత ఇది ప్రేమ కాదు ఊరి స్నేహం అని అట్రాక్షన్ అని అనుకోవడం వల్ల ఎవరో ఒకరు ఆ రిలించుకున్న వాళ్ళు డిప్రెషన్ ఫోల్ అవుతారు కాబట్టి గత ఎయిట్ ఇయర్స్ నుంచి మా సంస్థ స్ఫూర్తి అండ్ యుఎన్ మీ సంస్థలు కలిపి ఈ టీనేజ్ ఎమోషన్స్ మీద ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం లో ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఒక నెల రోజుల పాటు క్యాంపే నిర్వహిస్తుంది దానిలో మేజర్గా మేము అడ్రస్ చేసేది ఏంటంటే స్నేహానికి ఆకర్షణకి ప్రేమకి సైకలాజికల్గా తర్వాత ఫిజియలాజికల్గా బిహేవియర్గా ఎలాంటి చేంజెస్ని మనం గమనించవచ్చు నేను ఒక అమ్మాయితో స్నేహంలో ఉంటే అప్పుడు నా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి నిజంగానే అది స్నేహం అయితే బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది లేదు అది ఆకర్షణలో అయితే ఫిజిలాజికల్గా నీళ్ళు ఎలాంటి చేంజెస్ నువ్వు గమనించవచ్చు తర్వాత బిహేవియర్గా ఏం చేంజెస్ వస్తాయి సైకలాజీగా నీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది నిజంగానే గనక ప్రేమలో ఉంటే ఇలాంటి లక్షణాలు అనేది ఒక రీసెర్చ్ యాక్టివిటీస్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సైకాలజిస్టులు రీసెర్చ్ చేసింది మన ఇండియన్ కాస్టమైజన్ ప్రకారం చేసిన రీసెర్చ్ని గమనించి ఈ బిహేవిర్ ప్యాటర్న్ అన్నిటినీ విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళి వీ గివ్ ద సెషన్స్ టు ద స్టూడెంట్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ చేస్తాము చేసిన తర్వాత పిల్లలు క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేసుకుంటారు కానీ మేము చేయగలిగేది వెరీ ఫ్యూ పీపుల్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రిజెంట్ బట్ యునోజ్ ఎ వెరీ బిగ్ సొసైటీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యూనో స్టూడెంట్స్ ఆర్ అవైలబుల్ కాబట్టి ఇది అందరూ కనుక దీన్ని ఓన్ చేసుకొని మనం పిల్లలకి కనుక అందించగలిగితే డెఫినెట్గా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎమోషన్స్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ అంటే సూసైడ్లు కానివ్వండి అటాక్ చేసినప్పుడు కానివ్వండి ఈరోజే జరిగిన అమ్మాయి మీద అటాక్ చేశారు ఒక అబ్బాయి మళ్ళీ తను సూసైడ్ చేసుకున్నాడు సో అలాంటి సంఘటనల నుంచి మనం తప్పకుండా దాన్ని డివేట్ చేయొచ్చండి అంటే ప్రేమించుకున్న వ్యక్తులకు స్నేహలో ఉన్న వ్యక్తులకు కానీ బయటికి రిలేషన్ చూసి బయటకు వచ్చే హక్కు ఉంటుంది అనే వాళ్ళ గురించి వాళ్ళు స్పృహలో ఉండేలాగా ఏది కరెక్ట్ అనేది తెలుసుకునేలాగా మనం అవర్నెస్ క్రియేట్ చేయాలన్నా మొట్టమొదటి పరిస్థితి మనం చేయాల్సిందే అవర్నెస్ క్రియేట్ చేయడం దాని గురించి రైట్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి నిజానికి మీరు అసోసియేట్ ప్రెసర్ గా ఉన్నారు అంటే పిల్లలు ముఖ్యంగా టీనేజర్స్ ఇంట్లో ఒకలాగా కాలేజెస్ లో ఒకలాగా బయట ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో మీ దృష్టికి వచ్చిన విషయాలు ముఖ్యంగా పేరెంట్స్ కి తెలియజేసేలాగా మీరు రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడు అనేక అంశాల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగానే బిహేవియర్ స్టూడెంట్ ఇంట్లో రకంగా ఉంటుంది కాలేజీలో రకంగా ఉంటుంది బయట రకంగా ఉంటుంది ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ కూడా ఏముందంటే ఒక స్టూడెంట్ అంటేనే మార్కులు వాళ్ళు రావాలి అనేది ఆ మార్కులతో పాటు ఏమవుతుందంటే వాళ్ళు స్ట్రెస్ ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో అది షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ని ఆ ఫ్రెండ్స్లో కూడా ఏంటంటే బాయ్స్ గర్ల్స్ దగ్గర మాట్లాడడానికి కానీ గర్ల్స్ బాయ్స్ దగ్గర మాట్లాడడానికి ఇష్టపడతారు ఆ ఇష్టపడే క్రమంలోనే వాళ్ళు ఇంతకుముందు వీరందరూ సార్ చెప్పినట్టుగానే ఆ డిఫరెన్షియేషన్ అనేది చేసుకోలేకపోతున్నారు ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఈ దీని ద్వారా ఫ్రెండ్షిప్ ఏర్పడి వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి ఈ చాటింగ్లో కూడా వాళ్ళ ఎమోషన్స్ని కాకుండా వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ లేకుండా ఓన్లీ ఆ టెక్స్ట్వల్ మెసేజెస్ పైన వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి ఇంకో కారణం ఏంటంటే పేరెంట్స్ కూడా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మా బాధ్యత అయిపోయింది వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు టీచ్ చేస్తారు కదా వాళ్ళు మార్కులు వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారని అనుకుంటారు తప్ప వాళ్ళకి ఎమోషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనే దానిపై టైం స్పెండ్ చేయడానికి కూడా అంటే అందరం చెప్పలేం కానీ మెజారిటీ పేరెంట్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి టైం లేకపోవడము క్వాలిటీ ఆఫ్ టైం టైం కూడా ఇంట్లో ఉంటే టీవీ చూడము లేదా ఏదో పని చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర అటాచ్ అయ్యి కనెక్ట్ అయ్యి వాళ్ళ విషయాలు కనుక్కొని వాళ్ళు కౌన్సిల్ చేయడం కానీ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ అనేది చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ లోన్ కావడము శాడ్నెస్కి పోవడము ఒక కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే మరీ దారుణంగా ఇప్పుడు అమ్మాయిని ఎవరన్నా కూడా ప్రేమలో పడ్డాను అనుకోండి పోయి వాళ్ళ ఇంటి ముందు నిలబడడం నైట్ పన్నెండు గంటల వరకు నువ్వు బయటికి రాని మెసేజ్లు పెట్టడము ధర్నాలు చేయడము ఇటువంటివి సాధారణమైపోయినాయి అయిపోయిన తర్వాత దీనిపైన పిల్లలకి ఆ ఫ్రెండ్స్కి లవ్కి అట్రాక్షన్కి డిఫరెన్స్ తెలియజేయడం ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే దీనిపైన ఈ అటాక్ చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆ అబ్బాయికి ప్రేమించే హక్కు ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా తిరస్కరించే హక్కు అంతే ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ రియలైజేషన్ ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక ఇన్ఫాచుయేషన్లోకి వెళ్ళిపోయి నువ్వు కంపల్సరీ ప్రేమించాలి అని అనేసరికి ఆ ఒక పక్క మూవీస్ కావచ్చు ఆ మూవీస్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు వచ్చే మూవీస్ టైటిల్స్ కానీయండి అవన్నీ కూడా కొంచెం ప్రేమ కోసం ప్రేమాభిషేకము అట్లా ఉండేవి ఇప్పుడు నువ్వు నువ్వే కావాలి నీతోనే ఉంటా లేపుకెళ్తా అంటే అట్లా చేసి ఒక సైకలాజికల్గా డిప్రెషన్ డిప్రెషన్లోనే విధంగా ఈరోజు స్టూడెంట్స్ ఎక్కువగా ఎస్పెషలీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఎస్పెషలీ కార్పొరేట్ కాలేజెస్లో అమ్మాయిలు అబ్బాయిలు చూసుకోకూడదు అమ్మాయిల క్యాంపస్ వేరు అబ్బాయిల క్యాంపస్ వేరు కనీసం వాళ్ళు వెళ్తున్న పెట్టడం వల్ల కూడా ఆపోజిట్ సెక్స్ మీద మరింత ఇంట్రెస్ట్ ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి ఆ ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది ఆ ఫ్రీడంలో దే ఆర్ నాట్ ఎబుల్ టు డిఫరెన్షియేట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ దర్ లైఫ్ సక్సెస్ఫుల్ అనేది ఓకే దేవి గారు మీరు చెప్పండి నిజానికి ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ప్రతి ఒక్కరి మీద పిల్లల మీద ముఖ్యంగా ఎలా ప్రభావితం చెప్తాయో సొసైటీలో కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది సో సొసైటీలో ఎలాంటి మార్పు రావాల్సింది అని మీరు అనుకుంటారు అంటే టీనేజర్స్కి సంబంధించి పిల్లలకి సంబంధించి మన సమాజం వాళ్ళ హక్కుల్ని వేటిని గుర్తించే గౌరవించే పరిస్థితులు లేదండి అంటే పిల్లలు అనేవాళ్ళు అసలు చెడుగు చేయడానికే ఉంటారు అని ఎందుకో ఒక మూఢనమ్మకం మనకు చాలా బలంగా ఉంది దానివల్ల ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే మనం అసలు అడగొద్దు ప్రశ్నించొద్దు చెప్పించేయి అన్నట్టు పెంచుతాం ఓకే కానీ టీనేజ్ వచ్చినాకేమవుతుందంటే టీనేజ్ ఈజ్ ఏజ్ ఆఫ్ రివోల్ట్ అంటే అది తిరుగుబాటు చేసే వయసు తిరుగుబాటు చేయాల్సిన వయసు తిరుగుబాటు చేయకపోతే టీనేజ్లో తిరుగుబాటు చేయకపోతే నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా ఆ పిల్లల్లో ఏదో తప్పు ఉందని అర్థం మన పెంపకంలో తప్పు ఉందని అర్థం తిరుగుబాటు ఎందుకు చేయాలి అంటే అసలు టీనేజ్లో చేసే తిరుగుబాట్లే వాళ్ళ వ్యక్తిత్వం బిల్డప్ అవ్వడానికి వాళ్ళు స్వతంత్రంగా ఎదగడానికి కారణం అవుతాయి అంటే అవి మంచి విషయాల మంచి చెడు అనే దానికి సంబంధించిన డిఫరెన్షియేషన్స్ జడ్జ్మెంట్స్ చేయడం చాలా పొరపాటు ఆ ఏజ్లో చాలా పొరపాటు నేను ఇదే చెప్తున్నా ఇండియన్ సొసైటీలో పెద్ద సమస్య ఇదే మనకున్న సమస్య అది మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది మీరు జడ్జ్ చేయొద్దండి రెండు తప్పులు చేయకుండా వాడు నేర్చుకోలేడు తప్పు చేయకుండా ప్రపంచంలో ఏ మనిషి నేర్చుకోలేడు చాలా పొరపాటు అది అసలు తప్పు చేసే అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచాలనుకోవడం చాలా దుర్మార్గమైన విషయం ఇక్కడ ఏమవుతుందంటే అందుకే ఏమైందంటే మన టీనేజ్కి సంబంధించిన పెర్వర్షన్స్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే మనకి మనం అసలు ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నాం రెండోది ఏంటంటే మన టీనేజర్సు మన నాళ్ళని జనరల్గా బ్రాండ్ చేసేది ఏంటంటే రెబల్స్ వితౌట్ కాజ్ అని అంటే ఒక కారణం ఒక కారణం లేని తిరుగుబాటుదారులు కారణం ప్రతి దేశంలో ఒకటి ఉంటుంది కానీ ఇవాళ వచ్చేసరికి దాదాపుగా అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది కారణం ఏంటంటే ఈ సంక్షోభం ఏదైతే ఉంది వాళ్ళ సం ఓవర్ ఎక్స్పోజరు ఓవర్ టెక్నాలజికల్ యూజు తర్వాత ఓవర్గా రిస్ట్రిక్షన్స్ ఓవర్ డిమాండ్స్ ఆన్ దట్ జనరేషన్ ఈ ఓవరిజం ఏదో ఒక ఫైవ్ ఓవర్స్ ఉన్నది ఇంట్లో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ లేనంతగా వాళ్ళ టీనేజ్ ప్రపంచం సంక్షోభంలో మునిగింది ఈ సంక్షోభంలో మునగడానికి కుటుంబాల్లో వస్తున్న సంక్షోభం కూడా ఒక కారణం ఐజ్ ఐడియలాజికల్గా వస్తున్న సంక్షోభం కారణం దానికి తోడు నువ్వు తిరుగుబాటు చేస్తున్నప్పుడు తిరుగుబాటు చేస్తున్న దాన్ని ఛానలైజ్ చేయటానికి ఒక సరైన ఛానల్ ఉండాలి అంటే అది ఒక తిరుగుబాటు దేని మీద కన్వెన్షన్స్ మీద ఉండొచ్చు సాంప్రదాయాల మీద ఉండొచ్చు లేదు అసాంప్రదాయాల మీద ఉండొచ్చు లేకపోతే కుటుంబం మీద ఉండొచ్చు లేదు సామాజిక అంశాల మీద ఉండొచ్చు కానీ ఈ తిరుగుబాటు వస్తున్నప్పుడు దీన్ని ఒక కరెక్ట్ ప్లేస్లో పెట్టడానికి అది ఏదన్నా కావచ్చు ఒక ఒక పద్ధతి ఉండాలి అంటే వాళ్ళు కలవగలిగే ఒక గ్రూప్ ఉండాలి ఆ బృందాలు లేవు ఇవాళ నాకు ఉదాహరణకి దేవుడిని ఎందుకు కొలవాలి నేను గణేష్ పండాలకి ఎందుకు వెళ్ళాలని ఎవరికన్నా కోరిక పుట్టింది అనుకున్నావు టీనేజర్కి వాడు బోర్ కొట్టిపోతాడు మూడేళ్ళు చిందులేసినాక నాలుగో ఏట బోర్ కొడుతుంది వాడికి ఎవరి మీద చిందులేయాలంటే లేయాలంటే చెత్త ఇవన్నీ వదిలేస్తున్నాను అంటాడు ఈ వదిలేస్తున్నాను అన్నవాడు గెంతటానికి ఒకటి ఉండాలి అది లేదు మనకి అట్లాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీనేజ్ రెవల్యూన్ని ఛానలైజ్ చేసే అత్యుత్తమ సాధనాలు మనకు అసలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి జీవితంలో అవసరం అని మనం ఎవరు అనుకోవట్లేదు స్కూల్స్ అనుకోవట్లేదు కాలేజెస్ అనుకోవట్లేదు తల్లిదండ్రులు అనుకోవట్లేదు అంటే వాడి కోపం వచ్చింది ఐ వాంట్ టు కిక్ సంబడీ ఎందుకంటే హార్మోన్స్ అట్లా పనిచేస్తాయి నాకు కిక్ చేయాలనుంటే ఏం చేస్తా ఇంట్లో ఏదో కొడతా ఈ అవసరం లేకుండా నీ కాలు దగ్గర బాల్ ఉందనుకోండి కిక్ ఏ బాల్ ఓకే చాలా సింపుల్ అది అంటే అట్లా వాడు బాల్నే కిక్ చేస్తాడంటే ముందు ఇంట్లో తన్ని కుర్చీని కాలు వెళ్ళి ప్రెజర్ రిలీజ్ పెట్టుకుంటాడు అంటే సేఫ్టీ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అవసరం అని మనం అనుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే వాడు దేనికో దానికి స్టిక్ అవుతున్నాడు తర్వాత అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన విషయం సమాజంలో మనకి నిలబడగలిగిన ఆదర్శాలు లేవు అంటే కొంతకాలం భగత్ సింగ్ ఆదర్శం కొంతకాలం చెగువేర ఆదర్శం ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆదర్శం చెప్పమంటే ఈ దిక్మాలిన నేతలు అవినీతి పరులైన నేతలు ఏ గడ్డి అంటే ఆ గడ్డి తినే నేతలు మనకు కనబడుతున్నారు లేదంటే సినిమా స్టార్లు ఈ సినిమా స్టార్ల కథ ఏంటి ఇప్పుడు లేటెస్ట్ ఒక సినిమా ఏదో విడుదలైంది నాకు ఫోన్లో వచ్చి చంపేస్తున్నారు ఏంటయి నువ్వు సె ఈ సెల్లో నీ ఫోటో తీసాను నన్ను ముద్దు పెట్టుకుంటావా లేదా ఇక ఈ రకమైన బ్లాక్మెయిల్ మొదలైనాక నువ్వు ఇచ్చేది ఏంటి ఆ దిక్కుమాలని రచయిత ఎవడు ఆ దిక్కుమాలిన డైరెక్టర్ ఎవడు ఈ సినిమా ఎవడు వాడికి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండొద్దా పిల్లలకి అసలే సెల్ ఫోన్లు చేతిలో ఉంటున్నాయి నువ్వు ఇట్లా అడిగి బ్లాక్మెయిల్ చేయొచ్చురా అని ఓపెన్గా నేర్పించడమే కదా అంటే నేర్చుకోలేరా మేం చెబితే అని అనొద్దు కానీ నువ్వు దాన్ని ఎవరికి పెడుతున్నావు అది ఒక హీరోకి పెడుతున్నావు అది హీరోయిజం కింద చూపిస్తున్నావు వాడు చేసినప్పుడు వాడు ఆ పని చేసినప్పుడు మేమందరం చివాట్లు పెడుతున్నాం రే నీకు హక్కు లేదునా నీ సెల్ ఫోన్ ఉంటే ఆన్ పడుతున్నా అని ఫోటో తీయడానికి లేదని మేము చెప్తుంటే నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే హీరో అయి ఉండి హీరోయిజం భాగంలో హీరోయిజం భాగంలో ఇది నువ్వు పెడుతున్నావు ఏది నువ్వు ముద్దు పెట్టుకుంటావు లేదంటే వాడు ఏమనుకుంటాడు ఇది ఒక హీరోయిక్ పని ఓ హీరో చేసే పని ఇది మ్యాచో మ్యాస్కులినిటీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి తీస్తా ఫోటో అనుకో ఏమవుతుంది రేపు ఏమవుతుందంటే హీరో బాగానే ఉంటాడు నే డబ్బులు బాగానే వస్తాయి వాడికి నిర్మాతకు బాగానే ఉంటాడు రచయిత ఆయన డబ్బులు ఎప్పుడు తీసుకుని ఉంటాడు వీడు మాత్రం సైబర్ క్రైమ్ కింద రేపు ఊచలు లెక్క పెడతాడు వాడి కెరీర్ నాశనం చేసుకుంటాడు కాబట్టి ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ వాళ్ళకి ఆదర్శం అయిపోయారు దానివల్ల వస్తున్న ఇబ్బంది ఏంటంటే ఒక విభజన రేఖ ఏదైతే ఉందో అంటే ఒక హద్దులు దాటకూడ దాటకూడని తత్వం ఏదైతే ఉందో ఆ చెలి కట్టని ఇవి దాటిస్తున్నాయి సినిమాలు సో దానివల్ల ఏమవుతుంది ఈ ఆదర్శం లేకపోవడం అనేది పెద్ద సమస్యగా మన సమాజం మీద దానివల్ల ఏమవుతుందంటే ఈ కన్ఫ్యూజన్ మరింతగా పెరుగుతుంది రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనం టీనేజ్లోకి పిల్లలు వస్తారో ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే కాలం మగపిల్లలు కూడా పెద్ద మనిషి అయ్యే కాలం కానీ మగపిల్లలు పెద్ద మనిషి అవుతారని మనం అనుకోం వాళ్ళకేమి సెరమనీస్ ఏం చేయం పంచు దోతి కట్టడు ఎప్పుడన్నా ఉండేదేమో కానీ ఇప్పుడు ఏదో కొనపడేస్తారు చేస్తున్నారు చేస్తున్నారు కానీ అది అంత పెద్దగా లేదు కానీ ఆడపిల్లలకు సంబంధించి సెరమనీస్ మళ్ళీ పెరిగినాయి రెండో వైపున ఆడపిల్లలకి కట్టడి ప్రారంభం అయ్యే కాలం పిల్లల్ని వెచ్చల వీడిగా వదిలేసి వీడు తిరుగుతాడులే ఇది ఇది వీడు తిరిగే వయసు వీడు తిట్టే వయసు అని ఒప్పుకుంటున్నట్టు ఆడపిల్లలకు ఒప్పుకోవడానికి సిద్ధం కాలేదు అంటే ఒకే కుటుంబంలో రెండు రకాలైన సూత్రాలను పాటిస్తాం అదేమన్నా అంటే ఇది ఆడపిల్లల భద్రత కంటాం అప్పుడు ఏమవుతుంది నువ్వు ఏదైతే నువ్వు గుర్తించలేదు అంటే ఆ డిఫరెన్సియేషన్ ఇంకా మనం చూపిస్తూనే ఉన్నారు బాబాయ్ భయంకరంగా చూపిస్తున్నారు రెండోది డిఫరెన్సియేషన్ వల్ల ఆడపిల్లలు ఏం చేస్తున్నారు వాడు కనపడుకుంటూ చేసే పని వీళ్ళు కనపడకుండా చేస్తున్నారు సో అక్కడ తిరుగుబాటు ఉంటుంది ఆ తిరుగుబాటుని నువ్వు బహిరంగంగా ఎలవ్ చేయడం ఆరోగ్యకరం సో మీ డిఫరెన్స్ విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి వీరేందర్ గారు ఇప్పుడు దేవి గారు చెప్పిన అంశాలతో మీరు ఏకీభవిస్తారు అంటే రెబల్స్ లాగే ఉండాలి వాళ్ళ ఒపీనియన్స్ అన్ని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి అంటున్నారు సో సమ్ టైమ్స్ అది పేరెంట్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే చెడు చేస్తే చేయనియండి అంటున్నారు అది దానికి పేరెంట్స్ అగ్రి అవుతారా అసలు తట్టుకోగలరా ఇలాంటి పేరెంట్స్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అట్లా ఉంటారు మనం ఇట్లా ఉండు అని చెప్తే వచ్చేది కాదు అది దే దే కమ్అవుట్ అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో పిల్లలు తయారు కావడం అట్లా మా ఉంటారు అయితే మనకున్న ఇప్పుడున్న కండిషన్స్ లోపల ఏంటంటే మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి అంటే ఎదురు మాట్లాడకూడదు ఇప్పుడు వాడికి ప్రశ్నించదగ్గగా ఒక సన్నివేశం కనిపించినప్పుడు నేను ప్రశ్నించడమే నేరమైనప్పుడు అయితే వాడు మొత్తం మన వ్యక్తిత్వాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నట్లెక్క కాబట్టి ప్రశ్నించే ధోరణి మనం నిజానికి ఎంకరేజ్ చేయాలి అది సహజంగా వచ్చేది దానివల్లనే పిల్లలకి విశ్లేషణాత్మకంగా ఉండగలిగే ఆలోచనలు పెరుగుతాయి క్రియేటివ్గా థింకింగ్ చేయగలిగే విషయాలు చాలామందికి పెరుగుతాయి కాబట్టి విద్యార్థులు మన యూ టీనేజ్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ క్వశ్చనింగ్ నేచర్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాల్సిందే వాళ్ళు అడగాల్సిందే వాళ్ళు అట్లే ఉంటారు ఇక మనం మన సిస్టమ్ ఆఫ్ పెంపకంలో ఏందనంటే అట్లా పెడితే అమ్మ రోజు భోజనం మానేస్తది నాన్న విపరీతంగా బీపీ వచ్చేస్తది ఇంకా రకరకాల పిల్లల్లో ఒక అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అయిపోయి వాళ్ళు ఆ చెప్పడం లేదా ఇంట్లో ఉన్నప్పుడు సేపు సైలెంట్ గా ఉండిపోవడం అల్లరంతా బయట ఇది క్వశ్చనింగ్ అనేది వాడిని అట్లా తయారు చేయకుండా ఉండడానికే సో ఇప్పుడు పేరెంట్స్ కి ఇది పెద్ద సహాయం నిజానికి క్వశ్చనింగ్ చేయడాన్ని ఆహ్వానించాల పేరెంట్స్ ఆహ్వానించినప్పుడే పిల్లవాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాడు కావాల్సిన విషయాలు చెప్పుకోగలుగుతాడు అంతేగాని నువ్వు ఏం మాట్లాడకూడదు ఇక్కడ అంటే వాడు అదే నేర్చుకొని బయట మాట్లాడతాడు బయట బయట చేసేవి కూడా ఇంట్లో తీసుకురాడు బయట చేసే విషయాలన్నీ కూడా ఇక్కడ మంచి ఫ్రేమ్ చూపించి చూపిస్తాడు రాముడు మంచి బాలని ఇంటర్ ప్రజెంటేషన్ ఉంటుంది బయట వేరే ఉంటుంది ఈ రెండు డిఫరెన్స్ వైరుధ్యం ఎందుకు వస్తుందని అంటే మనం పిల్లల్ని స్వేచ్ఛగా ఉండేందుకు అవకాశం ఇవ్వటం లేదు ఇప్పుడు తప్పుదారిలో పోతున్నాడు అనే దానికి మనం కరెక్ట్గా నిర్వచనం ఇయ్యాలి ఏంటంటే తల్లిదండ్రులకి వాడు ఒక తల్లిదండ్రులు ఒక విషయం చెప్తే ఇది ఇట్లా ఎందుకు ఇట్లే కావాలి కదా అనే విషయం చర్చకు తీసినప్పుడు అది వ్యతిరేకత అవుతుంది అది ఎదురుదీయడం తిరగడం ఎందుకు అవుతుంది నిజంగానే వానికి బేసిక్ ఆలోచన ఉండొచ్చు ఇప్పుడు ప్రతి ఇంట్లో మొబైల్ రాత్రి టెన్ థర్టీ తర్వాత పిల్లలు ఆపరేటింగ్ మొదలు పెడతారు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండే ప్రతి పిల్లవాడు ఆఫ్టర్ టెన్ థర్టీ మొబైల్ విల్ బీ యాక్టివ్ పేరెంట్స్ ఏమంటారు అరే టెన్ థర్టీ అయింది ఇంకేమ్రా లెవెన్ అవుతుంది ఇంకేమి ట్వెల్వ్ ఇంకేమి అని వాడు అంటారు పేరెంట్ అంటాడు చైల్డ్ ఇచ్చే రెస్పాన్స్ చెందినా ఏమవుతుంది రాత్రి పౌరుడు తర్వాత మొబైల్ చేస్తే ఏమవుతుంది తల్లిదండ్రుల దగ్గర ఆన్సర్ లేదు ఒక రీజన్ రెండోది ఏంటి అంటే పిల్లలు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నేను ఎందుకు లెవెన్ కు మొబైల్లో ఉంటున్నానంటే ఈ టైంలోనే అందరూ ఆన్లైన్ కు వస్తారు దట్ ఈస్ ద గ్రేటర్ అంటే కామన్ ఆన్సర్ వాళ్ళకు ఇంకోటి చార్జ్ తక్కువ కాబట్టి అందరూ ఆన్లైన్ కు వస్తారు అందరూ మాట్లాడుతుంటారు ఇంకోటి ఏంటంటే అందరి ఇళ్లలో లెవెన్ టెన్త్ థర్టీ లెవెన్ కి అందరూ పడుకుంటారు కాబట్టి అప్పుడు పిల్లలు యాక్టివ్ అవుతారు నిజాలు పొద్దుని సాయంత్రం వరకు ఏదో పనులు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు బిజీగా ఉండి సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టైం ఉంటుంది సో ఇప్పుడు ఏమైందంటే కొత్త విలువలు వచ్చాయి మనకు ఇంతకుముందు ఎర్లీ టు రైజు నో గెటప్ ఎర్లీ టు సన్ అండ్ సన్ రైజ్ అనుకున్నాం కదా సో ఇప్పుడు ఏమైందంటే లేటుగా పడుకో లేటుగా లేవు ఇప్పుడు కొత్త విలువ అది మీరు ప్రతి టీనేజ్ ఉన్న ఇళ్ళల్లో జరిగే పెద్ద పోరాటం ఏంటంటే పిల్లలు పొద్దు పడుకుంటారు ఇది కొత్తగా ఆపాదించబడింది ఓకే సో ఇప్పుడు పిల్లలకి సమాజం ఏది పోయిన సమాజమే ఇప్పటి సమాజమా లేదు ఇప్పుడు నడుస్తున్నదే ఈ సమాజమా ఇది యాక్చువల్గా పిల్లలకంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఎవరికి ఉందంటే పేరెంట్కే ఉంది సో పేరెంట్ ఈస్ అండర్ లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ సో పేరెంట్ నే మోటివేట్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది పేరెంట్కి మోటివేషన్ కంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలండి అంటే ఏంటి ఒక పేరెంట్గా నేను పిల్లలకు కావాల్సిన విధంగా నిజంగా నేను బెటర్ పేరెంటింగ్ ఇస్తున్నానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మా నాన్నగారు ఇలా చేశారు కాబట్టి నేను మీ నాన్నగానే ఇలా చేస్తానంటే దట్ ఈస్ రాంగ్ యూర్ యూర్ వాల్యూస్ గాన్ ఆల్రెడీ అప్డేటెడ్ కాబట్టి చాలామంది ఇప్పుడున్న కాలంలో పేరెంట్స్ ఏమన్నా ఏమో ఎట్లా పేరెంటింగ్ చేస్తారంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఏ రకమైన పద్ధతులు పాటించి వాళ్ళకి నచ్చినవి అవి ఉంచుకొని నచ్చని తీసేస్తారు అదే సో ఇప్పుడున్న పిల్లవాడికి నువ్వు పిల్ల ఉన్నప్పుడు సమానంగా ఎందుకైతే కాదు ఐఎమ్ టోటలీ డిఫరెంట్ కుటుంబంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఇద్దరైనా సరే దే ఆర్ టోటలీ డిఫరెంట్ దే ఆర్ నాట్ సేమ్ సో ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి గుర్తించినప్పుడు ఏమవుతుందంటే నిజంగానే ఎదురు వ్యక్తులు మాట్లాడగలిగే ఒక స్వేచ్ఛను ఇచ్చే పరిస్థితి ఇంట్లో నెలకొల్తుంది అప్పుడు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఒక సెక్షన్ ఆఫ్ పిల్లలు ఉంటారు వాళ్ళు రకరకాల కారణాల వల్ల డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను తీసేస్తే కొంచెం ఇల్నెస్ ఉన్న వాళ్ళని తీసేస్తే మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ కనుక ఓపెన్ అప్ చేసే వాతావరణం క్రియేట్ చేస్తే డిఫరెంట్గా ఎదుగుతారు వ్యక్తులుగా ఎదుగుతారు అంటే మార్కులు మనం నైంటీ పర్సెంట్ వస్తేనే వాడు మంచి వ్యక్తి అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఒక సిక్స్టీ పర్సెంట్తోనే పర్ఫార్మ్ చేస్తాడు కావచ్చు కానీ జీవితంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్ అవుతాడు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయన ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది కూడా ఎదుర్కొని నిలబడి మాట్లాడగలిగి దానికి కావాల్సిన సొల్యూషన్ క్రియేట్ చేయగలిగే ఒక ఇన్స్పిరేషన్ రైట్ శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి నిజానికి మీరు స్టూడెంట్స్ ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి విషయాలు ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉంటారు అంటే వాళ్ళు చదువు వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని మీరు భావిస్తారా లేకపోతే రిలేషన్షిప్స్ ఏదైనా ఫెయిల్ అయ్యి వాళ్ళ ఫెయిల్యూర్ లో డిప్రెషన్కి లోన్ అవుతున్నారా అనుకుంటారా ఎలాంటి విషయాలు ముఖ్యంగా మీ దృష్టికి వచ్చాయి మనకి జనరల్గా స్టూడెంట్స్ కి స్ట్రెస్ అనేది చదువు వల్ల అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉన్నంత స్ట్రెస్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి అంత ఉండదు అన్నట్టు రెండో అంశం వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఫ్యాకల్టీ కూడా టీచర్స్ త్రీ వెరైటీస్ ఆఫ్ టీచర్స్ ఉంటారండి ఒక వెరైటీ ఆఫ్ టీచర్స్ ఏంటంటే వెరీ స్ట్రిక్ట్గా ఉండేసి వాళ్ళు చెప్పే మాట అనుకుంటా నేను మోనార్ నేను చెప్పేది అలా అనేది ఒక టైప్ ఉంటుంది ఇంకో టైప్ ఆఫ్ టీచర్స్ ఏమంటారంటే నువ్వు ఏది చెప్పినావు నువ్వే రైట్ అని చెప్పేవాళ్ళు ఉంటారు థర్డ్ క్యాటగిరీ ఆఫ్ టీచర్స్ ఎవరంటే వాళ్ళతో మాట్లాడి అంటే ఇప్పుడు క్లాస్లోనే కాకుండా క్లాస్ బయట కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మెంటర్షిప్స్ అనేవి ఇప్పుడు కొత్తగా ఒక టెన్ టెన్ స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మాట్లాడి డిస్కస్ చేసే అంశాలు అనేవి ఉంటాయి వీటన్నిటిలో కూడా ఏంటంటే ప్రధానంగా ఈవెన్ ఫ్యాకల్టీ కూడా ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ అయితే ఎట్లయితే వినడం లేదు ఫ్యాకల్టీ కూడా ఫస్ట్ వాడిని పిలిచిన తర్వాత వానికి ఇది తప్పు నువ్వు చేయొద్దు అని మీరు ఇలాంటి సందర్భాల్లో కొన్ని సిచువేషన్స్ ఇంట్లో ఇదే చెప్తున్నారు ఇక్కడ అదే చెప్తున్నారు ఈ సోది వినలేకపోతున్నామన్న ఎక్స్ప్రెషన్ ఏమైనా పెడుతుంటారా అట్లా చాలా ఉన్నాయండి ఇప్పుడు పేరెంట్స్ ఉదాహరణ పేరెంట్స్ వచ్చేసి మా దగ్గరికి ఏం చెప్తారంటే ఇప్పుడు మా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట వినడం లేదు ఇట్లా తిరుగుతున్నారు వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు అనేది మనం చెప్తున్నాం అంటే కలిసి తిరిగినంత మాత్రం తప్ప ఏం లేదు కదండి ఇది గో బియాండ్ దర్ లిమిట్స్ దట్స్ ద ప్రాబ్లం అనేసి పేరెంట్స్కి చెప్తున్నాం అదేవిధంగా స్టూడెంట్స్ని పిలిచి కూడా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ గురించి అవగాహన కల్పించేదని ప్రయత్నం చేస్తున్నాం చేసే క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ తప్పేంది అనేటోళ్ళు కూడా ఉన్నారు అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడడం కూడా మా పేరెంట్స్కి నచ్చడం లేదు సార్ ఆ విషయం పోనీ తల్లి వచ్చి మాట్లాడుతుంది ఆ విషయం తండ్రికి అంటే తండ్రికి కూడా తెలియదు మన టీచర్స్ కూడా ఏం చెప్తారంటే మీరు దయచేసి ఈ విషయాన్ని మా వాళ్ళ నాన్నకు చెప్పొద్దండి ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్తే ఆమెను కొడతాడు అమ్మాయిని కాబట్టి మీరు చెప్పొద్దండి అని చెప్పే అవకాశం ఉండే అంటే కొంతమంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక కేసు ఏంటంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ అమ్మాయి ప్రేమించింది ఇద్దరు కూడా దేవరెన్ గుడ్ రిలేషన్షిప్ కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమించడం స్టార్ట్ చేసింది ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కట్ చేసుకోవడం వీళ్ళు ఇట్లంతా కూడా స్టార్ట్ చేస్తే ఐ స్టార్ సజెస్టెడ్ టు కన్సల్ట్ సైకిల్ ఎందుకంటే ఆల్ ద ఫ్యాకల్టీ ఆర్ నాట్ ట్రైన్ టు కౌన్సిల్ కౌన్సిలింగ్ ఈ సపరేట్ థింగ్ వేర్ సైకాలజిస్ట్ కెన్ డూ బెటర్ దాన్ని టీచర్స్ అన్నాడు వెళ్ళిన తర్వాత అబ్బాయి హీ హెస్ బికమ్ బెటర్ ఈ స్టార్టెడ్ కాన్సల్ట్రేటింగ్ అండ్ స్టడీస్ అండ్ నౌ హీజ్ కంప్లీటెడ్ ఈ స్టడీస్ అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఐటీ కంపెనీ అన్నట్టు అంటే అట్లా కేసెస్ అనేటివి చాలా వస్తుంటాయి వచ్చే క్రమంలో కూడా మే మేజర్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కూడా లవ్ లవ్ ఫెయిల్యూరు నన్ను ప్రేమించడం లేదని ఒకరు వస్తే ఇంకోరు అమ్మాయి ఇద్దరిని ప్రేమిస్తుందనేసి ఒకరు వస్తే ఈ ఈ డిఫరెన్షియేషన్లో కూడా అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఎవరు ఒకరిని ప్రేమించాలి అబ్బాయి మాత్రం ఎంతమంది నాన్న ప్రేమించాలని ఈ డిఫరెన్షియేషన్ ఒకటి ఈ ఇంకొక విధంగా ఏంటంటే ఇన్ రిలేషన్షిప్ తప్పలేదు కదా అనే దాంట్లో ఏముంది సార్ ఫోర్ ఇయర్స్ కలిసి మేము ఉంటాము తప్పేముంది అని అంటే ఎవరి ఎవరి వాదనలు వాళ్ళకి వినిపించేసి ఫైనల్ ఏంటంటే దే స్పాయిలింగ్ దర్ కెరీర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మార్కులు లేకపోతే ఫెయిల్ అయితే ఈరోజు కావాలంటే రేపు పాస్ కావచ్చు కానీ లైఫ్లోనే ఒక నెగిటివ్ డెసిషన్ తీసుకుంటే కదా దే ఆర్ సఫరింగ్ ఎలా త్రూ అవుట్ దర్ లైఫ్ రైట్ దేవి గారు మీరు చెప్పండి వీళ్ళలో హింసాత్మక ధోరణి అసలు రాకుండా అసలు అలాంటి ఆలోచనలే రాకుండా ఉండాలంటే ఇంట్లో కానీ బయట కానీ ప్రతి దగ్గర కూడా ఎలాంటి వాతావరణం ఉండాలి వాళ్ళకి ముఖ్యంగా నేను హింసని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతమైన అంశంగా చూడండి ముఖ్యంగా టీనేజర్స్లో మీరు ఎంత ఎక్కువగా అణచి పెడితే అంత ఎక్కువగా హింస పెరుగుతుంది అనేది నా అంచనా అంటే ఇంటా బయట ఇప్పుడు ఆయన చెప్తున్నారు కానీ నేను చూశాను టీచర్సు పేరెంట్సు మేం చెప్పిందే వినాలి మాకు చాలా అనుభవజ్ఞులు కాబట్టి మనం అసలు గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో పిల్లవాడికి మనకి పిల్లకి మనకి ముప్పై ఏళ్ళు ఆలోచన అంతరం ఉందనేది మనం గమనించం గమనించాం సోక్రటీస్ అంతటిలా సోక్రటీస్ అంతటి వాడే యువతరం చెడిపోతుంది ఏం చేయాలని దిగులు పడ్డాడంట అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని మనం అంగీకరించడానికి సిద్ధంగా లేం మనకు అనుభవం వచ్చింది వయసు వచ్చింది కాబట్టి మనం చెప్పిందే రైట్ ఈ ధోరణి పేరెంట్స్లో ఉంది పేరెంట్స్ దీన్ని టీచర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు మా మాట ఇంట్లేదండి మీరు చూడండి టీచర్లు ఏంటి నేను చెప్పను అసలు పేరెంట్స్ టీచర్ల వల్ల అయ్యే రచ్చ ఎక్కువయ్యే ప్రేమ వ్యవహారాలు అరే ఏడు నువ్వు ప్రేమిస్తున్నావు అమ్మాయి ప్రేమిస్తాను ఏడు నువ్వేమైపోతావు నీ బతికేమైపోతుంది దానికి ఒక క్లాస్ వీడికి ఒక క్లాస్ అయిపోయిన తర్వాత హీరో ఇప్పుడు ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు కాదు వీళ్ళు పిలిపించి చెప్పినాక వాళ్ళు హీరో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరికి క్లాస్ లో సపోర్ట్ కోరస్ ఉంటుంది అరే మిమ్మల్ని పిలిపించి మాట్లాడారని మీరు సంథింగ్ గ్రేట్ అప్పటి వరకు రికగ్నేషన్ లేదు ఇప్పుడు రికగ్నేషన్ వచ్చింది అది అమర్ ప్రేమ బిగిన్ అప్పటి వరకు చెప్పనా వాళ్ళు మాననాడు ఎవడు పట్టించుకోపోతే రెండు రోజులు చూసుకుని నవ్వుకొని మూడు రోజులు పూలు ఇచ్చినాక ఎందుకు ఐదు రూపాయలు దండగానే ఆడు మానేస్తాడు వీడు టీ కాఫీ కూడా ఇప్పించట్లేదు అది మానేస్తుంది మనం సుఖంగా ఉండొచ్చు అంటే నేచురల్ డెత్ అంటారు ఇన్ఫాక్చుయేషన్ అండ్ అట్రాక్షన్ హ్యావ్ నేచురల్ డెత్స్ మనం దాన్ని సాగునేమో అట్లా పెద్ద ప్రధానమైన సమస్య నేను గమనించింది అదే కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసి పెట్టేది పేరెంట్స్ తల్లిదండ్రులు రైట్ సారీ పేరెంట్స్ టీచర్స్ రైట్ మీరు చెప్పండి వీరేందర్ గారు నిజానికి ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఎంత క్లోజ్నెస్ ఉంటుందో ఆ టీనేజర్స్ కూడా లైఫ్ లో అంతే సక్సెడ్ అవుతారనేది తెలుసు సో ముఖ్యంగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలాంటి విషయాలు ముఖ్యంగా కనిపిస్తుంటాయి అంటే చాలా కేసెస్ మీ ముందుకు వస్తుంటాయి అంటే చిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలు చాలా ఓపెన్ ఉంటారు అంటారు ఓపెన్ ఉంటారు అనేది ఎంతవరకు ఏ విషయాల్లో ఓపెన్గా ఉంటారు రెండు విషయాలు మనం చాలా డివైడ్ చేసి చెప్పుకోవాలి ఒక వాడు పిల్లవాడు ఎంతవరకు ఓపెన్గా ఉంటాడంటే ఇలా క్లాస్లో ఫిజిక్స్ క్లాస్ అయింది సాయంత్రం బెల్ కొట్టారు నేను ఇంటికి వద్దామని బయలుదేరాను ఇంకోటి హాయ్ చెప్పాడు లంచ్ బాక్స్ ఇలా చేశాను కానీ మా ఫ్రెండ్ కూడా తిన్నాడు ఇంతే ఓపెన్ అంటే ఏ విషయాలైతే తను దాచిపెట్టుకోవాలనుకున్న విషయాలు అవి ఎప్పుడు చెప్పడం వాడు ఇవ్వాలి దానికి ఒక కారణం ఉందండి తల్లిదండ్రుల ఆమోదాన్ని పిల్లలు అంత రెబల్యూన్ లో కూడా కోరుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఆమోదించే అంశాలను షేర్ చేసుకుంటారు తల్లిదండ్రులు ఆమోదించాల్సిన అంశం ఏంటంటే నీతో వాడు ఎందుకు షేర్ చేసుకోడంటే నీ మీద ప్రేమ గౌరవం లేకపోవటం వల్ల కాదు వాడి ఏజ్ గ్రూప్తో మాత్రమే వాడు షేర్ చేసుకునే అర్థం చేసుకునే కొన్ని అంశాలు ఉంటాయి అది వాడి ప్రైవసీ నువ్వు ఆమోదించాలి ఏంటంటే నేను ఈ చెప్పే అంశము నిజంగానే పేరెంట్స్కి సరిగ్గా అర్థమవుతుందా లేదా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బయట సంఘటనప్పుడు పేరెంట్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారనే దాని పట్ల వీళ్ళకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని నేను బయటికి తీసుకొస్తే ఇది తిరిగి తిరిగి ఎప్పుడో ఒకసారి నా మీదకే బాణం వచ్చే అవకాశం ఉందని ఎప్పుడైతే చైల్డ్ నమ్ముతాడో డెఫినెట్గా ఆ విషయాల పట్ల ఓపెన్గా ఉండడానికి పిల్లవాడు నిరాకరిస్తాడు సో అప్పటి నుంచే ఈ ఐసోలేషను ఈ సెపరేషన్ ఫ్రమ్ ది పేరెంట్ అవసరమైన విషయాలు మాట్లాడే నాకు నా అవసరం ఏంటి పేరెంట్ అవసరం ఏది సో పేరెంట్ ఏదైతే ఆమోదిస్తాడో ఆ విషయాలు మాత్రమే ఓపెన్ గా మాట్లాడేందుకు ముందుకు ఎక్కువ అవకాశం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు దేవి గారు వెరీ మచ్ అండి సో మొత్తం మీద టీనేజ్ టెంప్టేషన్స్ కి చాలా అంశాలే కారణం అవుతాయి చాలా అంశాలే దోహదం చేస్తాయి సో ఈ విషయంలో టీచర్స్ అలాగే పేరెంట్స్ ముఖ్యంగా అలాగే సొసైటీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఇది వాటి సెవెన్ పిఎం లైవ్ షో